పెట్టే పెట్టుబడి వల్ల రేపటి రోజున వచ్చే వడ్డీ నెల కట్టలేదు. ఎందుకంటే ఆ వడ్డీ రాష్ట్రంలో 27% మంది విద్యార్థులు ఉచిత విద్యను అందుకునేలా 3 నెలలకు ఒకసారి ఫీజు రీఇంబర్స్మెంట్ చేస్తుంది జగనన్న ప్రభుత్వం. 2023 జనవరి నుండి మార్చి త్రైమాసికానికి సంబంధించి 9.95 లక్షల మంది విద్యార్థులు ఆ ప్రతి కుటుంబం నుంచి ఒక ఇంజనీర్ బయటికి రావాలి. ఆ
ప్రతి కుటుంబం నుంచి ఒక డాక్టర్ రావాలి, ఆ ప్రతి కుటుంబం నుంచి ఒక కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులతో మన పిల్లలు బయటికి రావాలి, బయటకు వచ్చి మంచి ఉద్యోగాలు చేయాలి, చేసి పేదరికం అనే సంకెళ్ళను తెచ్చుకొని బయటపడాలి ఈ పేదరికం నుంచి అని చెప్పి దానికి చదువులొక్కటే మార్గమని ఈ 4 సంవత్సరాల మన పరిపాలనలో మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ వారిగా ఈ 4 సంవత్సరాలుగా అడుగులు వేశారు. వారి తల్లిదండ్రులు కూడా రెండో విడత జగనన్న విద్యాదీవన కార్యక్రమము గౌరవనీయుల ముఖ్యమంత్రి వర్యులు కొవ్వూరులో ప్రారంభించడం జరిగింది. మన జిల్లాలో కూడా ఆ పథకం కింద 37,000 పైచిలకు విద్యార్థులకి 34,000 కోట్ల రూపాయలు సంబంధించి మనకు 34 కోట్ల రూపాయలు సంబంధించి ఈరోజు లబ్ధిపొందుతా ఉంది. దీనికి పిల్లలందరూ కూడా ఎంత ప్రభుత్వం ఎంత ఈ ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఎంత కష్టపడి ఈ ప్రభుత్వం అమౌంట్ ఏదైతే ఇస్తుందో దాన్ని సద్వినియోగపరచుకొని ఖచ్చితంగా బాగా చదివి మనం ఏది చదువు మీద పెట్టుబడి మనం పెడుతున్నామో దాని ద్వారా వారికి, వారి కుటుంబానికి, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాం. ఈరోజు మన జగనన్న విద్యా దీవెన విద్యా వసతి కార్యక్రమం కోవూరులో పెట్టడం బాటినప్పుడు చాలా సంతోషం. ఎందుకంటే పేదవాళ్ళకి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి పేదవాళ్ళ కోసం ఎంతో ఆదుకున్నారు. ఆయన వాళ్ళ నాన్న ఆశయాల కోసం ఆయన చేసే పనులన్నీ ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలు చదువుకోవటానికి ఎంత దూరమైనా నేను పిల్లల్ని చదివిస్తానని చెప్పడం చాలా సంతోషం. వాళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఎంతైనా కానీ, విద్యా వసతికి కానీ, ఎంతైనా అమ్మఒడి పథకం కానివ్వండి, విద్యా కానుక కానివ్వండి, నాడు నేడు కార్యక్రమం, ఏదైనా వైద్యము విద్యా వైద్యంలో ముందున్నది మన జగన్మోహన్ రెడ్డి గారు అనే సభాముఖం మీ అందరికీ తెలియజేసుకున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన జాయింట్ కలెక్టర్ గారు మీనా కుమారి చైర్మన్ గారికి ఈరోజు చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి పేదవాళ్ళ కోసం, పిల్లల కోసం అయ్యి తల్లుల ఖాతాలో చేరటం చాలా సంతోషం. ఈరోజున మన డైనమిక్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకి ఎంతో ఉపయోగకరమైన విద్యా దీవెన పథకాన్ని బటన్ నొక్కి ప్రారంభించడం జరిగింది. అలాగే ఎన్ని నష్టాలు కష్టాలకు వచ్చైనా ముఖ్యమంత్రి వర్యులు ప్రతి విద్యార్థి ఎందు అండగా ఉండి వారి భవిష్యత్తుకి బంగారు బాట వేస్తున్నందుకు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే వారు కోట్లు వెచ్చించి ఎటువంటి సంక్షోభంలో ఉన్న ప్రభుత్వం విద్యార్థుల కోసం ఇటువంటి గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టి దాన్ని సఫలీకృతం చేసే దిశగా తీసుకెళ్లేటప్పుడు ఈ రోజున విద్యార్థులందరూ కూడా అవకాశం సద్వినియోగం చేసుకొని వారి భవిష్యత్తుకి బంగారు బాట వేసుకోవాల్సిందిగా కోరుకుంటూ